Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీపై చంద్రబాబు గ్రిప్ పోయిందా? ఇదిగో నిదర్శనం. అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లా రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలుపెట్టడమే దీనికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది పరిటాల ఫ్యామిలీ. ఈ విషయంపై పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ప్రమేయం లేకుండానే అసెంబ్లీ స్థానాలను సెలెక్ట్ చేసుకుందనే ప్రచారం జిల్లాలో ఉంది. నిజానికి అనంతపురం దక్షిణ ప్రాంతంలోని నియోజకవర్గాలపై పరిటాల కుటుంబానికి గట్టిపట్టుంది. ఈ ప్రాంతంలోని నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉండేవి. పెనుకొండ పరిటాల కుటుంబానికి పెట్టని కోట. పరిటాల రవీంద్ర 3 సార్లు ఈ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తిరుగులేని ఆధిక్యంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ ఉంటారు. 1983 నుంచి ఇప్పటిదాకా పెనుకొండలో 2 సార్లు మాత్రమే టీడీపీ ఓడిపోయిందంటే ఈ స్థానంపై ఆ పార్టీకి ఉన్న ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో ఈ నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం వేడాల్సి వచ్చింది. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో బీకే పార్థసారథి టీడీపీ నుంచి 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. మంత్రి శంకరనారాయణ సొంత నియోజకవర్గం ఇది. బీకే పార్థసారథి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని వేడిన తర్వాత కూడా తన పట్టును కోల్పోలేదు పరిటాల కుటుంబం. పెనుకొండ ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 2009-2014 అసెంబ్లీ ఎన్నికలలో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను ఎన్నికల బరిలో దింపారు. చేదు ఫలితాన్ని చవిచూశారు. తన అరంగేట్రం ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవిచూశారు. 25,000 పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో సమీకరణాలు భారీగా మారిపోయాయి. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలలో వైసీపీ బలపడింది. ప్రత్యేకించి పేరూరు రిజర్వాయర్కు కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించుకోవడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించడంతో ఈ ప్రాంతంలో ఆయన పేరు మారుమోగిపోతోంది. దశాబ్దాల నాటి కలను తోపుదుర్తి సాకారం చేశారంటూ ఈ ప్రాంత రైతులు, ఇతర వర్గాల వారు అభిమానిస్తున్నారు. ఈ పరిణామాలతో తోపుదుర్తిని ఢీకొనడం కష్టమేనని పరిటాల కుటుంబం భావించినట్టుంది. అందుకే తన వ్యూహాన్ని మార్చుకుంది. పొరుగునే ఉన్న ధర్మవరం నియోజకవర్గంపై దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారంటూ కొద్ది రోజులుగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా శ్రీరామ్ ఈ నియోజకవర్గ మండలాలలో విస్తృతంగా పర్యటించారు. తాజాగా మరోసారి ధర్మవరం నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీతతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కదిరి పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక్కడ నుంచి ఘన విజయం సాధించారు. 15,000 పైగా ఓట్ల తేడాతో జి సూర్యనారాయణపై గెలిచారు. అనంతరం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తరచూ ప్రజల్లో ఉంటున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ కలయతిరుగుతున్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారని ఓటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేతిరెడ్డిని ఢీకొట్టి పరిటాల శ్రీరామ్ గెలవగలుగుతారా అనేది ఆసక్తి రేపుతోంది.